కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఇందిరా గార్డెన్స్ లో నిర్వహించనున్న ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని విజయవంతం చేయాలని ముదిరాజు మహాసభ రాష్ట్ర జిల్లా ప్రతినిధులు పిలుపునిచ్చారు. ముదిరాజుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపడుతున్న ప్రత్యేక కార్యక్రమాలతో పాటు ముదిరాజుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇతర కార్యక్రమాలు చేపట్టాలని కోరుతూ నిర్వహించే సభకు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. నేను నగేష్ ముదిరాజ్, రాష్ట్ర మత్స్యకారుల విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడిని. మిత్రులకు సిరిసిల్ల రెడ్డి మీడియా ఎలక్ట్రానిక్ పాత్రికేయులకు, ముఖ్యంగా ఈరోజు సిరిసిల్లకు రావాల్సిన కారణం ఏంటంటే, ఈ నెల 21/11/2022 సోమవారం రోజు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఒక మహాసభ, ఆ రోజు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం. మేము ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాము. అందులో భాగంగా ఈ నెల 21 నాడు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ముదిరాజుల ఆత్మీయ సమ్మేళనం పేరిట పెద్ద ఎత్తున ముదిరాజులను సమీకరించి ఆ రోజు ఏదైతే మత్స్యకార అధ్యక్షులకు, సంఘ అధ్యక్షులకు, తర్వాత కార్పొరేటర్లకు, కౌన్సిలర్లకు, ఇద్దరు ఇక్కడ ఏఎంసీ చైర్మన్లకు కూడా వీళ్ళందరూ కూడా సన్మానం చేస్తున్నాం. ఎందుకంటే జాతికి సన్మానం చేస్తే మాకు మేమే సన్మానం చేసుకున్నట్టు. నేను ఎలక్ట్రానిక్ సారీ మీ పాత్రికేయుల ద్వారా నేను రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మా ముదిరాజు బంధువులందరికీ కూడా ఆహ్వానిస్తున్నాను, పిలుపు ఇస్తున్నాను. ఆ 21 నాడు పెద్ద ఎత్తున ఈ జిల్లా నుంచి వెళ్ళి పాల్గొని సభను విజయవంతం చేయాలని చెప్పి మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను.